ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. శ్రీవల్లి, నువ్వు మళ్ళీ జోక్ చేస్తున్నావు కదా? నాకు తెలుసు. నేనేం జోక్ చేయట్లేదు, సీరియస్ గానే అంటున్నాను. అయినా నీతో జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? శ్రీవల్లి, ఆర్ యు సీరియస్? ఎస్, ఎన్నిసార్లు చెప్పాలి, సీరియస్ గానే అన్నాను. నన్ను పెళ్లి చేసుకున్నాక నాతో పాటు ఈ హోదాని, డబ్బుని అనుభవించాలి అన్న ఆలోచన నీ మనసులో ఉంది. నేను అసలు ఇక్కడ ఏ మూడ్ లో ఉన్నానో అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను మనిషిని సుబ్బు, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు ఇలా ఫోన్ చేయగానే నీతో నేను నవ్వుతూ మాట్లాడలేను. ఎన్నిసార్లు చెప్పినా నన్ను నువ్వు అర్థం చేసుకోవేంటి? అదేంటి శ్రీవల్లి అలా మాట్లాడుతున్నా? నేను నిన్ను అర్థం చేసుకోకపోవడం ఏంటి? మనం ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే ప్రేమలో పడ్డామా? అర్థం చేసుకోకుండానే పెళ్లి చేసుకుందాం అనుకున్నామా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయిలు అలాగే అర్థం చేసుకున్నట్టు అణిగిమణిగి ఉంటారు, తర్వాత మీ నిజ స్వరూపం బయటపెడతారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎలాగో 10 రోజుల్లో పెళ్ళైపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నావు. నీకేమైంది శ్రీవల్లి? ఎందుకలా ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ఏ మూడ్లో ఉన్నావు? మళ్ళీ నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? అత్తయ్య వాళ్ళని ఎవరైనా అవమానించారా? పోనీ నువ్వేదైనా బాధలో ఉంటే నాకు చెప్పు శ్రీవల్లి. నువ్వు చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? చూడు, నేను ఇప్పుడే బయలుదేరి నీ దగ్గరకు వస్తాను. ఆగు. వద్దు, రావద్దు. నీతో మాట్లాడే మూడ్ నాకు లేదు. దయచేసి నన్ను విసిగించుకు, పది పది ఫోన్ చేయకు, నన్ను కాస్త ఒంటరిగా వదిలేసాయి. శ్రీవల్లి, చిరునవ్వు ఊరంతా వెందెలా, మనసంతా చీకటి, రేపు మీటింగ్ లో ఏం డీటెయిల్స్ మాట్లాడాలక్క? ఏం లేదమ్మా, ఫైల్ చదివావు కదా, అందులోని ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసావు కదా, దానికి కావలసిన మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటి వరకు ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తారు అన్నది తెలుసుకోవాలి. బడ్జెట్ విషయం ఆడిటర్ గారితో గాని మేనేజర్ గారితో గాని డిస్కస్ చేసి ఓకే అనిపిస్తే ప్రాజెక్ట్ అప్పగించాలి. ఫైల్ చదివావు కాబట్టి నీకేమన్నా డౌట్ అనిపిస్తే కల్పన్ని గాని నన్ను గాని అడుగు. మీటింగ్ లో మేం పక్కన ఉంటాం కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు. అలాగే బావగారు. చూసావా శ్రీవల్లిని, కంపెనీ ఫైల్స్ చదువుతుంది, మీటింగ్ లో ఎలా మాట్లాడాలో, దేని గురించి మాట్లాడాలో తెలుసుకుంటుంది. నువ్వేమో తనకి ఆస్తి పట్ల, అధికారం పట్ల ఆలోచన ఉండదన్నావు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? మన ఖర్చులకు డబ్బులు లేవు కదా, వెళ్ళి ఒక 5 లక్షలు అడుగు. అదేదో నువ్వే అడగొచ్చు కదా. నేను తనని అడగాల? అస్సలు నేను అడగను. అన్నయ్యవి నువ్వే కదా, నువ్వే వెళ్ళి అడుగు. సర్లే పదా, నేనే అడుగుతాను. ఓకే. అమ్మ శ్రీవల్లి, అన్నయ్య నాకు 5 లక్షలు అవసరం అయ్యాయమ్మా. నా పర్సనల్ అకౌంట్కి 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదిగో ఈ చెక్ మీద సంతకం పెట్టమ్మా. అన్నయ్య, ఎందుకంత అమౌంట్? ఏంటి అవసరమని నేను మిమ్మల్ని అడగటం బాగోదు, కాకపోతే బాధ్యత నాకు అప్పగించారు. కారణం తెలియకుండా సంతకం పెట్టేస్తే మళ్ళీ నాణ్యమైన అనుకుంటారేమో.
బావగారిని బల్లె అడిగో శ్రీవల్లి, ఇప్పుడేం సమాధానం చెప్తాడో సారు. కావాలంటే నాన్నగారికి ఒక మాట చెప్పి అప్పుడు సైన్ చేస్తాను. సభాష్ శ్రీవల్లి, సభాష్. నిజానికి నాకు ఏ డబ్బు అవసరం లేదమ్మా. నువ్వు ఏమంటావో తెలుసుకుందామని కావాలనే నేను అలా అడిగాను. నువ్వు బాధ్యతగా ఉంటావా లేదా అని చిన్న టెస్ట్ చేశాను. ఏంటన్నయ్య ఇది, శ్రీవల్లిని నువ్వు టెస్ట్ చేయడం ఏంటి? తప్పదు కల్పన, ఇంత పెద్ద బాధ్యతని నాన్నగారు తనకు అప్పగించారు. శ్రీవల్లి ఏమాత్రం జాగ్రత్తగా ఉందో లేదో తెలుసుకోవాలి కదా. రేపు కంపెనీలో మేనేజర్సు అకౌంటెంట్సు ఏవేవో చెప్పి డబ్బు కావాలని అడుగుతారు. కళ్ళు మూసుకుని ఇచ్చేస్తే మనకి ఎంత నష్టం? తర్వాత నాన్నకి ఈ విషయం తెలిస్తే మీరు కూడా చూసుకోవాలి కదా అని మనల్ని అంటారు. అందుకే ఇలా అడిగాను. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడకన్నయ్య, డబ్బుకు సంబంధించిన ప్రతి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కంపెనీకి కానీ నాన్నగారికి కానీ నష్టం కలిగించే పని ఏదీ నేను చేయను. గుడ్, అలాగే ఉండాలమ్మా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు తప్పకుండా నాన్నగారి పేరు నిలబెడతావన్న నమ్మకం కుదిరింది. కీప్ ఇట్ అప్. కల్పన, మీ అన్నయ్య దగ్గర చాలా తెలివితేటలున్నాయి. సమయస్ఫూర్తిగా ఆలోచిస్తూ స్పాంటేనియస్గా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ప్లేట్ మారుస్తాడు. ఏంటండి అలా అంటారు? అన్నయ్య నిజంగానే శ్రీవల్లిని కేర్ఫుల్గా ఉండమని చెప్పారు, దానికి ఇలా నెగిటివ్గా ఆలోచిస్తూ ప్లేట్ మార్చారు అంటారేంటి? అయ్యో, తమరికి ఇలా అర్థమైందా? సరే, మీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి. శ్రీవల్లి, నువ్వు మాత్రం ఇలా స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉండు, లేదంటే మీకు తెలియకుండా చాలా డబ్బులు మన ఖాతా నుంచి వెళ్ళిపోతాయి. అలాగే బావగారు. సూపర్ కాల్ చేస్తున్నాడేంటి? సూపర్ ఏంటి ఇలా మెసేజ్ పెట్టాడు? రమ్మని ఒకసారి మెసేజ్ పెడితే నాకు అర్థమవుతుంది కదా, ఎందుకు అన్నిసార్లు మెసేజ్ పెట్టావు? అన్ని మెసేజ్లు పెట్టా కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదు. అదే ఫస్ట్ మెసేజ్కే రెస్పాండ్ అయ్యుంటే ఎందుకు అన్నిసార్లు మెసేజ్ చేస్తాను, అన్నిసార్లు కాల్ ఎందుకు చేస్తాను? రిప్లై ఇవ్వలేదంటే నేను బిజీగా ఉన్నానని అర్థం చేసుకోలేవా? ఖాళీగా ఉంటే రిప్లై ఇస్తాను కదా. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు అనవసరమైన డిస్కషన్ ఎందుకు? నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఈరోజు మన ఇద్దరం కలిసి ఏం చేయాలనుకున్నావు నీకు తెలీదా? తెలీదు. తెలిస్తే ఎందుకు అడుగుతాను? అడగను కదా, ఏంటి చెప్పు. వెడ్డింగ్ కార్డ్ డిజైన్స్ చూడడానికి వెళ్ళాలనుకున్నాం కదా, వాటిలో నీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేస్తానని కూడా చెప్పావు కదా, మర్చిపోయావా? అవును, మర్చిపోయాను. నాన్న నాకు అప్పగించిన బాధ్యతలు చూసుకునేసరికి రోజు గడిచిపోతుంది. ఆ ధ్యాసలో ఉండి అసలు ఈ విషయం గుర్తురాలేదు. సరే, ఇప్పుడన్నా వెళ్దాం పదా. నేను రాను, నాకు పనుంది. నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసే. ఏంటి ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నీకు నీ పనులు, మీ నాన్న అప్పగించిన బాధ్యతలే ముఖ్యమా? మనం అనుకున్న పనులు ముఖ్యం కాదా? నేను నా సంతోషం ముఖ్యం కాదా? నాకన్నీ ముఖ్యమే సుబ్బు, కానీ ఏ టైంలో ఏం చేయాలో అదే చేస్తున్నాను. అసలు ఈ పెళ్ళి నీకు ఇష్టమైన శ్రీవల్లి? ఏంటి ఎలా అడుగుతున్నావు? మరి ఇంకెలా అడగమంటావు? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నావు, తేడా తెలియట్లేదా నీకు? చూడు శ్రీవల్లి, నీ మనసులో ఏముందో నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు తెలీదు. నేను నీకు నచ్చకపోతే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేద్దాం, అంతేగాని ప్రతిసారి నన్ను ఇలా బాధ పెట్టకు. ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టమే. ఇష్టమైతే మరి నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు మారిపోయావు శ్రీవల్లి, చాలా మారిపోయావు.
ఒకప్పుడు నేను ప్రేమించిన శ్రీవల్లిలా నువ్వు ఇప్పుడు లేవు. నీలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది, కానీ అదెందుకో తెలియట్లేదు. ఒకసారి ప్రేమగా మాట్లాడతావు, ఒకసారి భారంగా మాట్లాడతావు, మళ్ళీ నేనంటే ఇష్టం అంటావు. నువ్వు రోజుకు విధంగా ప్రవర్తిస్తుంటే నేను భరించలేకపోతున్నాను శ్రీవల్లి. సర్లే శ్రీవల్లి, నా మూడేం బాగాలేదు, వెళ్ళి నీ పని చూసుకో, నేను కాసేపాకి వెళ్తాను. నాకేం కాలేదు, బానే ఉన్నాను. అసలు ఏంటి శ్రీవల్లి నువ్వు? ఇందాకేమో నేనంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడావు, ఇప్పుడేమో నాకేదో అయిపోతుందని కంగారు పడుతున్నావు. అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పిచ్చి పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి లవ్కు సంబంధించిన గొడవనా? అవును, నీకెందుకు? అయినా నీకెలా తెలుసు? రోడ్డు మీద మీరు ఇలా గొడవ పడుతుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరికైనా మీరు లవర్స్ అని తెలిసిపోతుంది. అయినా ఈ రోజుల్లో లవర్స్ మధ్య గొడవలు, బ్రేకప్లు, ఆ తర్వాత ప్యాచప్లు ఇవన్నీ కామన్ అయిపోయాయండి. అది ఇండియా అయినా అమెరికా అయినా. ఇంతకీ మీరు గొడవ పడ్డానికి రీజన్ ఏంటి? అవన్నీ మీకు అవసరమా? మీ పని మీరు చూసుకోండి. అతన్ని చూస్తుంటే ఇన్నోసెంట్గా ఉన్నాడు, మీరేమో చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. మీ ఫేస్కి అసలు సీరియస్నెస్ సూట్ అవ్వలేదండి. ప్రాబ్లం ఏదైనా ఉంటే కూల్గా సెటిల్ చేసుకోండి, తన గురించి కూడా కొంచెం ఆలోచించండి మేడం. నా వల్ల నీకు యాక్సిడెంట్ జరిగిపోయింది. ఐఎమ్ సారీ సుబ్బు. ఇది నువ్వు లవర్గా చెప్తున్నావా లేక ఫ్రెండ్గా చెప్తున్నావా? నేను ఎలా చెప్పాను? నీ మనసుని అడుగు, మనసుని అడుగు. ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు మెయిల్ చేయండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. నేను ఆఫీస్కి వచ్చాక మిగతా విషయాలన్నీ ఫైనలైజ్ చేద్దాం, ఓకేనా? శ్రీవల్లి, ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళేటప్పుడు కార్ తీసుకెళ్ళచ్చు కదా. సుబ్బుని కలవటానికి శ్రీనగర్ కాలనీకి వెళ్ళాను బావగారు, దగ్గరే కదా అని కార్ తీసుకెళ్ళలేదు. దగ్గరైనా దూరమైనా కారులోనే వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటికి మకుటం లేని మహారాణివి. సర్లేని బావగారు, ఇక నుంచి మీరు చెప్పినట్టు చేస్తాను. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చావు. మమ్మల్ని గుర్తుపెట్టుకుని మరీ ఇక్కడికి వచ్చినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను అంకుల్, యు ఆర్ గ్రేట్ జెంటిల్మ్యాన్. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని కలిసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎవరు బావగారు అతను? ఏమనమ్మా నాకు తెలీదు, పచ్చొద్దాం. అవును, నువ్వు ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్ళావు కదా, నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయాయా? ఎప్పుడో అయిపోయింది మావి గారు, వాడిప్పుడు అమెరికాలో పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. వెరీ గుడ్ బాబు. అమ్మ శ్రీవల్లి రామ్మ. హే ట్రెడిషనల్ గర్ల్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఆ క్వశ్చన్ నువ్వు అడగకూడదు, తను నిన్ను అడగాలి. తను నా కూతురు బాబు. ఈజ్ ఇట్? అవును బాబు. తను నీకు ఇంతకుముందే తెలుసా?
తెలుసా అంటే జస్ట్ 1 అవర్ బిఫోరే రోడ్డు మీద కలిసాం అంకుల్. ఇంకో విషయం అంకుల్, మీ కూతురు కూడా మీలాగే స్టబన్. అది నీకెలా తెలుసు? అసలేం జరిగింది బాబు, ఎందుకు నా కూతురుని అలా అంటున్నావు? ఇందాక మేము రోడ్డు మీద కలిసినప్పుడు తను ఒక అబ్బాయితో గొడవ పడుతుంది. అప్పుడు తన మాట తీరు, యాటిట్యూడ్ చూస్తుంటే అర్థమైంది తను స్టబోన్ అని. అమ్మా శ్రీవల్లి, గొడవేంటమ్మా? నీతో గొడవ పెట్టుకున్న అబ్బాయి ఎవరు? అదే లేదు నాన్న, సుబ్బుతో చిన్న డిస్కషన్ చేస్తున్నాను, అప్పుడే ఇతనొచ్చి మమ్మల్ని చూశాడు, సిచ్యువేషన్ తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడాడు. లవర్స్ గొడవ పడకూడదు, మీ గొడవకి రీజన్ ఏంటి అని అడిగాను. ఆ అబ్బాయిని చూస్తే అమాయకంగా ఉన్నాడు, అతన్ని అర్థం చేసుకోకుండా ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు అన్నాను. ఇదేమన్నా రాంగా? అవును రాంగే. ముక్కు మొహం తెలియని నువ్వు నాకు అలా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అసలు ఎవరన్నా ఇతను? అమ్మా, ఇతని పేరు త్రిదేవ్, ఆర్తి వాళ్ళ తమ్ముడు. నీకు వరుసకి బావవుతాడమ్మా. అవును శ్రీవల్లి, తను నా తమ్ముడు. వాడు అమెరికాలో చాలా పెద్ద డాక్టర్. అమెరికాలో ఉంటున్న ఈ పెద్ద డాక్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎప్పుడు పేషెంట్స్ తో బిజీ లైఫ్ కదా, అందుకే జాబ్ కి 2 మంత్స్ లీవ్ పెట్టి ఇండియా చూద్దామని రిలీఫ్ కోసం ఇక్కడికి వచ్చాడు. లీవ్ పెట్టాడా? వాళ్ళే జాబ్ లో నుంచి పీకేశారా? జోక్ చేశాను బాగు, ఉత్తుతే. ఇట్స్ ఓకే, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. కొంచెం లేట్ అయినా నా గురించి నీకు తెలిసినా కూడా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. హాయ్, ఐఎమ్ త్రిదేవ్. ఐఎమ్ శ్రీవల్లి, నైస్ టు మీట్ యు. హాయ్ సిస్టర్. హాయ్ బావా. ఏంటి సిస్టర్ అలా సీరియస్ గా చూస్తున్నారు? అసలు అమెరికా నుంచి ఎందుకు వచ్చావురా నువ్వు? నిన్ను బావని చాలా మిస్ అయ్యాను సిస్టర్, అందుకే మిమ్మల్ని ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. అయినా నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ గా లేదే. ఎవరైనా తమ్ముణ్ణి చాలా రోజుల తర్వాత చూస్తే ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావని అడుగుతారు. ఎందుకు వచ్చావని అడగరే. నీ మాటలకి నేను చాలా హర్ట్ అవుతున్నాను. అబద్ధాలు చెప్పకు. మా మీద ప్రేమతో మమ్మల్ని చూడ్డానికే నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను నమ్మను. ఎందుకు వచ్చావో నిజం చెప్పు. సరే సిస్టర్, నిజం చెప్తాను, విను. ఈ ప్రపంచంలో స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ డాక్టర్ జాబ్. రోజుకి 18 అవర్స్ పేషెంట్ని చూస్తూ నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉందన్న విషయం కూడా మర్చిపోయి చాలా ప్రెజర్ అనుభవించాను. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనిపించింది. రిలీఫ్ కోసం ఇండియాకి, ఐ మీన్ నీ దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసరికి ఇందాక నేను ఇంట్లో వాళ్ళకి ఏదో అలా చెప్పాను. నేను చెప్పింది తిరిగి మాకు చెప్తావేంటి? అరే ఇట్స్ ట్రూ బావా, రిలీఫ్ గా రిలాక్స్ అవడం కోసం వచ్చాను. 2 మంత్స్ లో వెళ్ళిపోతానులే. ఏంటమ్మా? ఏం లేదన్నయ్య, మార్నింగ్ నేను డబ్బులు అవసరమని అడిగావు కదా, అదే విషయం నేను నాన్నకి చెప్పాను. నాన్నేమో అంత నా ఇష్టమని నాకేదనిపిస్తే చేయమని చెప్పారు. ప్రతి అమౌంట్కి లెక్క చెప్పాలి నిజమే, కానీ బంధాలకు కూడా విలువ ఇవ్వాలి కదన్నయ్య. నువ్వు నన్ను టెస్ట్ చేయడానికి అడిగావో నిజంగానే డబ్బు అవసరమే అడిగావో నాకు తెలీదు, కానీ నిన్ను తక్కువ చేయటం నాకు ఇష్టం లేదన్నయ్య. అందుకే 5 లాక్స్కి చెక్ రాశాను, తీసుకోనయ్య. నాకు డబ్బు అవసరం లేదని చెప్పాను కదమ్మా, మళ్ళీ చెక్ ఎందుకు తీసుకొచ్చావు? అన్నయ్య, ఈ ఆస్తి నాది కాదు, మనది. మా అన్నయ్య నోరు తెరిచి మొదటిసారి డబ్బులు అడిగాడు. అన్నయ్య కోసం ఈ చెల్లెలు ఇస్తుంది, కాదనకుండా తీసుకోవాలి. తీసుకోనయ్య, తీసుకోనయ్య. నువ్వు నా చెల్లివైనందుకు చాలా గర్వపడుతున్నానమ్మా. ఏంటి నువ్వు డబ్బు కోసం ఆశపడుతున్నావని శ్రీవల్లి అందా? అవును అత్తయ్య, అంతేకాదు నేను తనను అర్థం చేసుకోలేనని కూడా అంది. ఈ మధ్య శ్రీవల్లి ప్రవర్తన ఇలాగే ఉంటోంది,
తను కావాలనే ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. ఇది మొదటిసారి కాదత్తయ్య, ఇలా చాలాసార్లు జరిగింది. ఆ రోజు కూడా మీరు బాధపడుతున్నారని నాతో కలిసి బయటకొచ్చింది తప్ప తను మారిపోయి మాత్రం కాదు. ఏ మాటకు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియటం లేదు. అసలు శ్రీవల్లితో మాట్లాడాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. నన్ను దూరం పెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అత్తయ్య. మళ్ళీ తనని అడిగితే తను ఫీల్ అవుతుందని నేనే అడగట్లేదు. ఇలా అంటున్నందుకు నా గురించి చెడుగా అనుకోవద్దు. అసలు శ్రీవల్లి నేనంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తుంది. మా ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజుల తర్వాత నుండి తన బిహేవియర్లో మార్పు వచ్చింది. అది ఎందుకనేది నాకు తెలియటం లేదు. తన పట్ల నేనైతే ఎలాంటి తప్పు చేయలేదు. నాకు అర్థమైంది సుబ్బు, శ్రీవల్లి తన మనసులో ఏమనుకుంటుందో నాకు అర్థమైంది. ఏమనుకుంటుంది అత్తయ్య? చెప్తాను సుబ్బు. శ్రీవల్లి తన మనసులో మీ ఇద్దరి పెళ్లి జరగదని ఫిక్స్ అయింది. ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమే మాట్లాడుతున్నాను సుబ్బు. ఎందుకంటే పెళ్లికి ఒక రోజు ముందే శ్రీవల్లి చనిపోవడానికి నిర్ణయం తీసుకుంది. అత్తయ్యతో విషయం చెప్పావా శ్రీవల్లి? ఏ విషయం? ఏ విషయం అంటావేంటి? మన పెళ్లి సుబ్రహ్మణ్యపురంలో చేద్దాం అనుకున్న విషయం చెప్పలేదా అత్తయ్య గారికి? ఏంటి, మీ పెళ్లి సుబ్రహ్మణ్యపురంలో చేద్దాం అనుకుంటున్నారా? అవునమ్మా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.